చదివింది డేటా సైన్స్ అయినా టెక్నికల్ సపోర్ట్ రీసెర్చ్ గా దూసుకుపోతున్నాడు. కేవలం 15 గంటల్లోనే ఈ బైక్లను తయారు చేస్తూ అద్భుత ప్రతిభను కనబరుస్తున్నాడు విజయనగరం యువకుడు గౌతమ్. గౌతమ్ విజయనగరం జిల్లా పార్వతీపురం 8వ తరగతి చదువుతున్నప్పటి నుంచి బైక్లంటే గౌతమ్కు చాలా సరదా. బైక్లు సొంతంగా తయారు చేయాలని చిన్నప్పుడే లక్ష్యంగా పెట్టుకున్నాడు. తన సృజనాత్మకత మేధస్సుతో అతి తక్కువ సమయంలో ఈ బైక్లు కార్లను తయారు చేశాడు. సంథింగ్ స్పెషల్గా నిలిచాడు. రోడ్డు మీద కానీ సోషల్ మీడియాలో కానీ ఏదైనా కొత్త మోడల్ కనిపించిందంటే చాలు, బుర్రకు పదును పెడతాడు. పర్యావరణానికి హాని కలగకుండా అత్యాధునిక హంగులతో ట్రెండ్కు తగ్గట్టుగా న్యూ స్టైల్ ఈ బైక్లు డిజైన్ చేస్తాడు. గౌతమ్ తయారు చేసిన కారు కావచ్చు, బైక్ కావచ్చు, అందులో వెరైటీ ఫీచర్స్ లేవంటే నమ్మశక్యం కాదు. గౌతమ్కు మేనల్లుడంటే ఇష్టం కావడంతో తన రాకెట్ బైక్కు సాకేత్ అని పేరు పెట్టుకున్నాడు. ఇప్పటి వరకు 2 కార్లు 5 ఈ బైక్లు తయారు చేశాడు. ఇందులో స్టీరింగ్ లెస్ కారు గౌతమ్కు మంచి పేరు తెచ్చిపెట్టింది. లేటెస్ట్గా 15 గంటల్లోనే తయారు చేసిన రాకెట్ బైక్ పబ్లిక్ నుంచి మంచి ఆదరణ లభించింది. డ్రైవింగ్ లైసెన్స్, సీబుక్, పొల్యూషన్ అవసరం లేకుండా రాకెట్ బైక్లను రోడ్ల మీద తిప్పచ్చు. రాకెట్ బైక్కు వేరే బైక్ అడ్డంగా వచ్చినా, స్పీడ్గా వచ్చినా రాకెట్ బైక్ ఆటోమేటిక్గా స్లో అయిపోతుంది. 2 గంటలు ఛార్జింగ్ పెడితే 60 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. ఒకవేళ బైక్ను ఎవరైనా దొంగలించినా ఓనర్కు మెసేజ్ వచ్చే విధంగా ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఈ బైక్లకు చాలా మంది యాసిడ్ బ్యాటరీ వాడుతున్నారని, అందుకే లైఫ్ రాదని, లిథియం బ్యాటరీ వాడితే లైఫ్ కూడా ఉంటుందని గౌతమ్ వివరించాడు. 2 అవర్స్ ఛార్జింగ్ పెడితే 60 కిలోమీటర్స్ వస్తుంది. స్పీడ్ కూడా 40 to 50 వస్తుంది. అది డబుల్స్ కూడా వెళ్ళచ్చు. ఈ బైక్ ఈజీ టు క్యారీ కూడా, ఎక్కడికైనా మనం లోపలికి పెట్టవచ్చు. మళ్ళీ 2 అవర్స్ ఇది యూజ్ చేసిన ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు ఛార్జింగ్ బైక్ అంటే చాలా తక్కువ టైం వస్తుంది, ఎందుకంటే బ్యాటరీలు పోతాయి అనుకున్నారు. కానీ అది ఒకే ఒక వన్ ఆఫ్ ద వేలో అది రైట్, ఎందుకంటే చాలామంది యాసిడ్ బ్యాటరీస్ వాడుతున్నారు స్కూటీస్లో. అదే లిథియం బ్యాటరీ వాడితే మనకి లైఫ్ 3 ఇయర్స్ మినిమం వస్తుంది. నేను డేటా సైన్స్ జాబ్ ఎందుకు వదిలేసి అంటే సైన్స్ అది కంప్యూటర్స్ ఎంత చేసినా అది మనకి వస్తుంది, కంపెనీస్ ఎన్ చేస్తే తప్ప మనకి నేమ్ రాదు. ఇది మనం సేవ చేస్తుంటే మనకి మన వల్ల చాలామంది బతుకుతారు. గౌతమ్ తయారు చేసిన 2 కార్లకు చాలా ప్రత్యేకతలున్నాయి. ఇండియన్ ఫస్ట్ కార్, స్టీరింగ్ లెస్ కార్. స్టీరింగ్ లేకుండానే కారు నడుస్తుంది, కేవలం కాళ్లతోనే ఆపరేట్ చేసేందుకు వీలుగా డిజైన్ చేయడం జరిగింది. స్టీరింగ్ లెస్ కారులో ఇద్దరు కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. 2వ కారుకు మరిన్ని హంగులు ప్రత్యేకతలతో తయారు చేశాడు. డ్యూయల్ సిస్టమ్ కార్, చేతులు కాళ్లతో కూడా డ్రైవ్ చేయొచ్చు. ఇవే కాకుండా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్స్, అగ్రికల్చర్స్ కోసం ప్రత్యేకంగా కార్లు డిజైన్ చేస్తున్నాడు. గిన్నీస్ బుక్, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాలని కోరుకుంటున్నాడు. సమాజంలో డబ్బు కన్నా మంచి పేరు తెచ్చుకోవడం చాలా కష్టమని, దానికి తగ్గట్టుగా కష్టపడి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటానని తెలిపాడు. మనం ఎవరికైనా యూస్ఫుల్ అవ్వాలి, కానీ కంపెనీలకు యూస్ఫుల్ అయితే మనకి యూజ్ లేదు. ఒక మనీ తప్ప ఎటువంటి యూజ్ లేదు. అదే మనం ఇలాంటి చేసుకుని పేదవాళ్ళకి కానీ అలాగే ఇది చేస్తే మనం డెవలప్ అయ్యి మన పేరు ఇంకోళ్ళు చెప్పుకుంటారు. మనీ ఇవాళ ఉంటుంది, రేపు ఉండొచ్చు. మనీ సంపాదిస్తే వాల్యూ ఉంటుంది, కానీ ఆ సాటిస్ఫాక్షన్ వేరు. కానీ మా ప్రజల్లో మనం నేమ్ వస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. గౌతమ్ ప్రతిభ చూసిన విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్,
డీఐజీ రంగారావు వాసన్ కంపెనీ ప్రముఖులతో పాటు తన సొంత ఊరు పార్వతీపురం వాసులు కూడా శభాష్ గౌతమ్ అంటూ అభినందిస్తున్నారు. మంచి హాబీ నించుకున్నారు. 15,000 నుంచి దగ్గర దగ్గర 40,000 వరకు ఒక ఎలక్ట్రానిక్స్ బళ్ళు తయారు చేస్తున్నారు. అది విత్ ఇన్ నో టైం 12 అవర్స్లో తను చేస్తున్నారని అది గొప్పతనం. ఆ కొరల్లో ఉన్న గొప్పతనం 12 అవర్స్లోనో. ఎంతో మంది ఈ వ్యక్తిని చాలా విధంగా ప్రశంసించారు. యూనివర్సిటీ దగ్గర నుంచి అందరూ చాలా ఇతను మెచ్చుకున్నారు. ఇతను భవిష్యత్తులో కూడా మనందరికీ భావితరాలందరికీ ఉపయోగపడి భావితరాలందరికీ ఒక స్ఫూర్తినిస్తాడని చెప్పేసి ఈ గౌతమ్ ను అభినందిస్తున్నానండి. గౌతమ్ డ్రీమ్ నెరవేరాలని ఏబిఎన్ కూడా కోరుకుంటుంది. ప్రజలకు ఉపయోగపడే మరిన్ని ఈ బైక్లు కార్లను గౌతమ్ తయారు చేయాలని ఆకాంక్షిస్తుంది. కేవలం 15 గంటల వ్యవధిలోనే ఆయన తయారు చేసిన ఈ బైక్స్ చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. వాసన్ ఎన్జిఓ కంపెనీ కూడా ఆయన చేస్తున్న కృషికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుంది. ప్రభుత్వం చేయత్నందిస్తే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానంటూ ఆయన ఆత్మవిశ్వాసం చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి.